same question. Why the sitting chief minister without due process, Mr. Chandrababu Naidu, is creating huge controversy by raising unnecessary questions about Tirupati Laddu? Then I filed an honorable Andhra Pradesh High Court demanding CBI direction, argued the matter. Because it's being delayed, I filed in the Supreme Court demanding CBI inquiry in this very huge controversy, Tirupati Laddu. Tirupati is a temple world's largest with crores of devotees. Therefore, sit inquiry is not the right thing, as Supreme Court stated yesterday, confirming my questions. Number two, I am also demanding, why not Tirupati to be union territory for lakhs of people, just like there is a whole country in Vatican City for Catholics only for 740 people. It's nothing wrong. I'm not demanding a country. Yes, we can demand. Two-thirds of United Nations countries must agree. Then Tirupati can be a separate country within a country. But I am approaching the government of India, Honorable Prime Minister, and the Chief Justice to pass the orders and instruct for immediate CBI inquiry. In the meanwhile, my internal prayer is tissue gathered for all stupid politicians like Pawan Kalyan talking nonsense. I can create war. Are you the deputy chief minister or you are gangster? Kata tista antadu evana ante telugulo Pawan Kalyan. ఈ రోజు నేను ఢిల్లీ రావడానికి నేను కారణం ఏంటంటే, తిరుపతి లడ్డు వివాదం చాలా దూరానికి వెళ్ళి కోట్ల మంది భక్తులు అనేక విధాలుగా హ్యూమిలియేట్, ఇన్సల్ట్, ఇన్జస్టిస్ ఫీల్ అవుతున్నారు. అందుకనే ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో తిరుపతిని యూనియన్ టెరిటరీ చేయాలి. ఈ లడ్డు వివాదం అసలు నిజంగా నేలో కల్తీ జరిగిందా అన్నది సిబిఐ ద్వారా ఎంక్వైరీ చేయాలి. చంద్రబాబు నాయుడు 100 రోజులు ముఖ్యమంత్రిగా 6 వాగ్దానాలు నెరవేర్చలేక అన్ని విధాలా ఫెయిల్ అయి ఖజానా ఖాళీ అయిందని చెప్పి ఈ లడ్డు వివాదాన్ని జూలై 13 నుంచి ఆయనకి తెలిసినప్పటికీ ఈ మధ్యని తీసుకొచ్చారన్నదే. నిన్న సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా కోర్ట్ 3లో నా వాదనలే, నేను రేజ్ చేసిన క్వశ్చన్లే కన్ఫర్మ్ చేశారు. సిట్ ఎంక్వైరీ జరగకూడదు. ఎందుకు సిట్ అండర్ చంద్రబాబు నాయుడు? దొంగల్ని దొంగలు ఇన్వెస్టిగేట్ చేస్తే సత్యం అలా బయటకు వస్తుంది. ఆ రిటైర్డ్ ఐపీఎస్ అవ్వచ్చు, ఎంతమంది రిటైర్డ్ ఇప్పుడు రంగనాథ్ ఉన్నారు. నిన్న కోర్టుకి రావాల్సి వచ్చింది తెలంగాణలో హైడ్రా విషయంలో ఆయన చేసిన తప్పులన్నీ నేను రైట్ చేసిన క్వశ్చన్స్ 2 వీక్స్ బ్యాక్ హైదరాబాద్ విషయంలో ఆనరబుల్ హైకోర్టు కూడా రైట్ చేసింది. అదే నిన్న నేను రేవంత్ రెడ్డి తమ్ముడితో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను మాట్లాడుతూ నిన్న రాత్రి ఈ హైదరాబాద్ విషయంలో ఏం చేస్తే బాగుంటుంది. కనుక నేను తిరుపతిని వాటికన్ లాగే 744 మందికి ఒక ప్రత్యేక దేశమే చేసినప్పుడు వాటికన్ సిటీని క్యాథలిక్స్ హోలీ ప్లేస్గా, లక్షల మంది ఉన్న తిరుపతి, లక్షల కోట్లు ఉన్న తిరుపతిని ఎందుకు ఒక కనీసం ప్రత్యేక టెరిటరీగా చేయకూడదు? సో జో క్వశ్చన్ మే రైజ్ కియాత. 2 వీక్స్ పైలే ఆనరబుల్ ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ మే తిరుపతి కో సిబిఐ ఎంక్వైరీ కర్నా చాయియే ఔర్ యూనియన్ టెరిటరీ బోల్కి డిక్లేర్ కర్నా చాయియే బోల్ క్యూకి వో అభి జో పొలిటీషియన్స్ హై చంద్రబాబు నాయుడు
పవన్ కళ్యాణ్ కలి లా అండ్ ఆర్డర్ బ్రేక్ కర్కే కాంట్రోవర్సీ క్రియేట్ కర్ రహా హై ఐసా కంటిన్యూ హోనే సే ముష్కిల్ హో జాయేగా హిందూ ముస్లిమాన్ క్రిస్టియన్ మే ఇసిలియే మే ఇంటర్మ్ ప్రేయర్ అభి సుప్రీం కోర్ట్ మే భీ మే ఇంటర్మ్ ప్రేయర్ జో మాంగ్ రహా హూ ఇంటర్మ్ ఆర్డర్ పాస్ కర్ లీజియే జైసా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వితౌట్ డ్యూ ప్రాసెస్ ఓ లోక్ ఐసా స్టూపిడ్ క్వశ్చన్ false fabricated issues lake andhra pradesh ko ruin kar raha hai telugu states ko ruin kar raha hai koi telangana mein to hydra ko use karke misuse kar raha hai lakh lakh lokun ka building 150,000 crore valuable buildings have been destroyed already without a due process which I shared with the Honorable Chief Minister, my younger brother, Revanth Reddy, yesterday evening, face to face, I graciously confronted him that the way Hydra is going on in Telangana, it is illegal, unethical, immoral, and that's what the Honorable Telangana High Court also confirmed. Thank you very much. నేను సుప్రీం కోర్టులో బిల్లు వేశానండి. ప్రార్థన ఏంటంటే ఇమీడియట్ గా రాజకీయ నాయకులు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ తిరుపతి లబ్ధి విషయం మాట్లాడకూడదు. ఎందుకంటే వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు 75 సంవత్సరాల వయసు 40 సంవత్సరాలు గురించి కూడా ఇర్రెస్పాన్సిబుల్ గా ప్రెస్ మీట్లు పెట్టి కల్తీ నెయ్యి కల్తీ కాకుండానే అబద్ధాలు చెప్తున్నారని సుప్రీంకోర్టు క్వశ్చన్ చేసింది. నిన్న కోర్టు 3లో రెండు సిట్ ఎంక్వైరీ ఎయిడ్ పెట్టి పుచ్చకాయలు దొంగంటే భుజాలు తడుముకున్నాడు. నేనే దొంగతనం చేశానని చంద్రబాబు నాయుడు గారు చేసిన తప్పు గమనించాలి తప్ప మరలా దానికి సిట్ ఎంక్వైరీ ఎట్టి ఆయన ఎంక్వైరీ చేసుకోవడం పెట్టి అప్పుడు కేసీఆర్ గారు కూడా సెక్రటరేట్ హోమం విషయంలో సిట్ ఎంక్వైరీ చేస్తే ఇదే సుప్రీంకోర్టులో ఇదే చీఫ్ జస్టిస్ గారు ముందు నేను వాదనలు వినిపించాను లాస్ట్ ఫిబ్రవరి మార్చిలో. సో కనుక ఇప్పుడు ఒకటి సిబిఐ ఎంక్వైరీ జరగాలి తిరుపతి లడ్డు నెయ్యి కల్తీ విషయంలో. ఎందుకు నాకు తెలిసి అయితే కోర్టుకి తెలిసింది ఏంటంటే కల్తీ జరగలేదు, రాజకీయ కుట్ర చేస్తున్నారు, 100 రోజులు వాళ్ళు ఇచ్చిన 6 వాగ్దానాలు నెరవేర్చలేక స్టీల్ ప్లాంట్ ఆపకాన్ని ఆపలేక నేను స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని ఆపాను. 3 డేస్ బ్యాక్ అగైన్ ఐ ఆర్గ్యూడ్ బిఫోర్ ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫర్ నాట్ సెల్లింగ్ ద స్టీల్ ప్లాంట్ వర్త్ $100 billion. వై దే ఆర్ సెల్లింగ్ ఫర్ 4,000 crore ఫర్ లెస్ దెన్ $500 million? దట్స్ అవర్ ప్రాపర్టీ. 33,000 acres బీన్ డొనేటెడ్. 32 people died, 70 MLAs, MPs resigned. Such steel plant, why Modi government is taking and why Modi NDA government, Chandrababu and Pawan Kalyan broken their promises. So, the steel plant to Amakunta, Aplan Potuna, they are unable to stop steel plant sale. Secretly, I argued 3-4 days ago in court 1 and continued the stay. Except 24 acres. Same way I filed for the special status of Andhra Pradesh promised by then Sonia Gandhi Congress leaders, promised by Narendra Modi ji as my good friend. I campaigned for him in 18 years with the condition he wouldn't sell the steel plant and he would grant the special status for Andhra Pradesh, and both promises have not been kept. So I am demanding the central government, please keep your promises to Telugu states also. Thank you very much.